కొత్తపల్లి గ్రామంలో కొత్తశాలి భవనాన్ని మరియు నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు. గ్రామపల్లి గ్రామంలో 20 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన అప్పలపేట పిఎస్సిఎస్ చైర్మన్ చింతపండు సంపత్ డైరెక్టర్లు వారికి పార్టీ కన్వాల్ కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయరమారావు. నిట్టూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన పెద్దపల్లి డీఈఓ మాధవి. పెద్దపల్లిలో ఘనంగా ప్రజాయుద్ధ గద్దర్ జయంతి వేడుకలు పొడుస్తున్న పొద్దు ఉన్నంతకాలం గద్దరన్న పడవలు సజీవంగా ఉంటాయన్న వార్తలు. పెద్దపల్లి శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం, శ్రీ భాగవత పారాయణం, ప్రవచనాలు వినిపించిన బ్రహ్మశ్రీ ఘనకుల మేఘరాజ శర్మ. ప్రొఫెసర్ కూలనరంపై కేసు వేయడాన్ని ఖండిస్తూ పెద్దపల్లిలో తెలంగాణ ఉద్యమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన, కేసు వాపసు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు. ఫిబ్రవరి 15న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపు. గుంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన ఎంపీటీసీ వెల్లెల్లి శంకర్ మరియు గ్రామ ప్రజలు. అప్పటిపేట పిఎస్ఎస్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతపండు సంపత్ సంఘ అభివృద్ధికి పాటుపడతానని తెలిపిన పిఎస్ఎస్ చైర్మన్ సంపత్.